సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ నుంచి చదివాను. దాని తర్వాత నేను నా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో చేశాను. సో నా ప్రాపర్ వచ్చేసి బొమ్మకల్ విలేజ్ సైదాపూర్ మండలం కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రజెంట్. సో మా కన్స్ట్రక్షన్ పేరు ఓపోడ్ అనే హౌస్ మీరు వినే ఉంటారు. సో కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వచ్చేసి సామ్ నవి కన్స్ట్రక్షన్స్. సో ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే చాలా అంటే మేము చాలా నేను నా లైఫ్ స్టైల్ అంటే ఇప్పటివరకు నేనున్న సిచ్యువేషన్స్ నా కాలేజ్ దగ్గర స్లమ్ ఏరియాస్ చూసి నా ఫ్రెండ్స్ని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకు పెట్టడానిక ఇంకా వేరే ఏదో ఒక అవసరాల కోసం హౌస్ అంటే మనకు ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్. సో దాని దగ్గర కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. నేను చాలా వరకు చాలా ఫ్యామిలీస్ని చూశాను. వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు పెట్టి చేయడానికి, ఒకవేళ అప్పు చేసినా అది మళ్ళీ తీర్చలేమేమో అన్న డౌట్. దానివల్ల వాళ్ళు మినిమం ఫెసిలిటీస్తోని అసలు ఎలాంటి సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళు ఉంటున్నారు. ఆ థాట్ ఇది రిమూవ్ చేయాలి అని ఒక థాట్తోని మేము ఇది చేయడం జరిగింది. సో దీని మీద రీసెర్చ్ చేసి ఒక మంచి మోడల్ చేయాలి అని చెప్పేసి అన్ని వెదర్ కండిషన్స్ తట్టుకునేలాగా, సమ్మర్ వింటర్ రెయినీ సీజన్ ఈవెన్ ఎక్కువగా విండ్ వచ్చినా కూడా తట్టుకునేంత ప్రెషర్తో ఉన్న ఒక మెటీరియల్ మేము తీసుకొని దాని లోపల హౌస్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 12 డిజైన్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక 1 BHK హౌస్. సో దీని తర్వాత ఇంకా మేము డిఫరెంట్ మోడల్స్ని బయటికి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాము. సో ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 3.5 lakh ఇప్పుడు ఇంకా తగ్గించడానికి చేస్తున్నాము. సో మ్యాక్సిమం కాస్ట్ కటింగ్ మేము చేసి బెస్ట్ ప్రైస్లో మేము ఇంకా మీకు మీ రిక్వైర్మెంట్స్ అకార్డింగ్ మేము ఇస్తాము. వచ్చేసి మనకి 3 rooms 1 BHK, ఒక బెడ్రూమ్ వస్తుంది, ఒక కిచెన్ వస్తుంది, అండ్ ఒక హాల్ వస్తుంది, అండ్ ఒక వాష్రూమ్ వస్తుంది. సో ఇది ఎలా అంటే చాలా మినిమం, బట్ ఇప్పుడు మీరు చూస్తున్న దాని డయ తక్కువ. మేము ఒరిజినల్ మీకు మోడల్ ఇచ్చినప్పుడు అండ్ ఒరిజినల్ హౌస్ మేము ఇచ్చినప్పుడు ఇంకా డయా పెరుగుతుంది. సో ఇంకా కంఫర్టబుల్గా మీరు దానిలో ఉండొచ్చు.